వర్మ కొత్త సినిమా వ్యూహం టీజర్ విడుదలైంది. ఏపీ రాజకీయాలపై కొత్త సినిమాతో ముందుకొస్తున్నారు వర్మ. ఎన్నికల వేళ ఈ సినిమా ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారుతోంది. వైఎస్ఆర్ హెలికాప్టర్ ప్రమాదంతో సినిమా టీజర్ మొదలవుతుంది. వర్మ కొత్త సినిమా వ్యూహం టీజర్ విడుదలైంది. ఏపీ రాజకీయాలపై కొత్త సినిమాతో ముందుకొస్తున్నారు వర్మ. ఎన్నికల వేళ ఈ సినిమా ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారుతోంది. వైఎస్ఆర్ హెలికాప్టర్ ప్రమాదంతో సినిమా టీజర్ మొదలవుతోంది. వర్మ కొత్త సినిమా వ్యూహం టీజర్ విడుదలైంది. ఏపీ రాజకీయాలపై కొత్త సినిమాతో ముందుకొస్తున్నారు వర్మ. ఎన్నికల వేళ ఈ సినిమా ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారుతోంది. వైఎస్ఆర్ హెలికాప్టర్ ప్రమాదంతో సినిమా టీజర్ మొదలవుతోంది. వర్మ కొత్త సినిమా వ్యూహం టీజర్ విడుదలైంది. ఏపీ రాజకీయాలపై కొత్త సినిమాతో ముందుకొస్తున్నారు వర్మ. ఎన్నికల వేళ ఈ సినిమా ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారుతోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, వ్యూహం సినిమా టీజర్ రిలీజ్ అయింది, చాలా ఆసక్తికర అంశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఏంటి దీనికి సంబంధించి మీరేమంటారు? ఇక్కడికే రామ్ గోపాల్ వర్మ చాలా రాజకీయ అంశాల మీద చాలా చాలా సినిమాలు తీశారు. అటన్నిటికీ లేని ఎక్స్పెక్టేషన్ అంతా కూడా ఈ సినిమా మీద. ఎందుకంటే ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నారు, ఆయన మీద ఈ సినిమా తీస్తా ఉన్నారు. ఆ సినిమా తీసేది రామ్ గోపాల్ వర్మ. దీంతో ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి. ప్రతి సినిమాకి ఎక్స్పెక్టేషన్స్ పెంచడంలో రామ్ గోపాల్ వర్మ తనదైన ముద్ర వేస్తారు. అయితే ఈసారి అధికారంలో ఒక సీఎం, అది జగన్మోహన్ రెడ్డి కావటము, అది రాజశేఖర రెడ్డి కొడుకు కావటము, ఆయన 150 సీట్లు 151 సీట్లు గెలుచుకోవటము, స్ట్రాంగ్ సీఎం గా ఉన్న సమయంలో ఏం చెప్తారు ఈ వ్యూహం అనే సినిమా అనేది సినిమాలో అనేది అందరికి ఆసక్తికరంగా ఉంది. సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి కూడా అందరి దృష్టి ఈ సినిమా మీద ఉంది. ఎప్పుడెప్పుడు దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ వస్తుంది, ఎప్పుడెప్పుడు దీనికి సంబంధించిన టీజర్ వస్తుందని అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. అటు వైసీపీ నాయకులతో పాటు, వైసీపీ కార్యకర్తలతో పాటు, టీడీపీ వాళ్ళు, ఇంకా ఇతర ప్రతిపక్ష నాయకులు కూడా దీని మీద ఆసక్తి చూపిస్తున్నారు. ఈ సినిమాలో ఎవరిని వర్మ టార్గెట్ చేస్తారు? రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు అనేక అనుమానాలు వచ్చాయి, అది ప్రమాదం కాదు, అది ఉద్దేశపూర్వకంగా చేసిన ప్రమాదము, అది హత్య అంటూ రకరకాల ప్రచారం జరిగిన నేపథ్యంలో, దాని మీద రకరకాల విచారణ జరిగిన నేపథ్యంలో ఇప్పుడు ఈ సినిమా తీస్తున్న రామ్ గోపాల్ వర్మ ఏం చెప్పబోతున్నారు ఆ ప్రమాదం గురించి. అలాగే జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయాలని అప్పుడు కొంతమంది ప్రపోజ్ చేశారు కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఆయన పక్కన పెట్టేసింది, ఆయన పార్టీ పెట్టడానికి దారితీసిన అంశాలు ఏమిటి, వాటికి ఇన్సైడ్ ఏం చెప్పబోతున్నారు అనేది దీంట్లో ఆసక్తికరంగా ఉంది. ఎందుకంటే ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా తన తండ్రి మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఇంటర్నల్ గా జరిగిన విషయాలు కానీ, విజయమ్మ, షర్మిళ, జగన్మోహన్ రెడ్డి సోనియా గాంధీని కలిసిన తర్వాత ఆమె ఏం మాట్లాడారు, ఆమె ఏం హామీ ఇచ్చింది, వీళ్ళు దానికి ఎందుకు ఒప్పుకోలేదు, ఇలాంటి విషయాలన్నీ ఇప్పటి వరకు కూడా బహిరంగంగా బయటికి రాలేదు. ఇప్పుడు ఈ సినిమా ద్వారా రామ్ గోపాల్ వర్మ వాటిని బయటికి రివీల్ చేస్తారా అనేది ఒకటి ఆసక్తికరంగా ఉంది. అంతేకాకుండా ఈ సినిమా తీయడానికి ముందు జగన్మోహన్ రెడ్డిని కలిశారు రామ్ గోపాల్ వర్మ. 2 రోజుల క్రితం కూడా జగన్మోహన్ రెడ్డిని తాడేపల్లి వెళ్ళి కలిసి వచ్చారు. అంటే ఈ ఇప్పుడు విడుదల చేసిన ఈ టీజర్ ని బహుశా ఆయనకి చూపించుండొచ్చు, ఈ టీజర్ లో ఉన్న ముఖ్యమైన అంశాలతో ఆయన సలహా తీసుకుని ఉండొచ్చు అని కూడా ఆసక్తికరంగా ఉంది. మరొక 9 నెలల్లో ఏపీ ఎన్నికలు రాబోతున్నాయి. ఎన్నికలు రాబోతున్న సమయంలో ఈ సినిమాని ఇప్పుడు తీసుకువస్తున్న రామ్ గోపాల్ వర్మ ఈ సినిమా ద్వారా ఏపీ ప్రజలకు ఏం చెప్పబోతున్నారు అనేది కూడా ఆసక్తికరంగా ఉంది. ఈ కొన్ని సినిమాలు ఎలక్షన్ సమయంలో వస్తాయి, ఆ సినిమాలు అపోజిషన్ పార్టీ తీస్తే గవర్నమెంట్ మీద, గవర్నమెంట్ తీస్తే అపోజిషన్ పార్టీ మీద ఆరోపణలు చేసే విధంగా వాళ్ళు చేస్తున్న వ్యవహారాలకు సంబంధించి వాళ్ళు అనుకున్న యాంగిల్లో కథలు తీసి సినిమాలు తీసిన పరిస్థితి ఉంది. అప్పుడు ఎన్టీ రామారావు సినిమాగా ఉన్నప్పుడు కృష్ణ స్వయంగా నరసేఖర కృష్ణ అనే మండలాధీశుడు లాంటి సినిమా తీశారు, రకరకాల పేర్లతోటి ఎన్టీ రామారావు మీద సినిమాలు తీసి విడుదల చేసిన పరిస్థితి ఉంది. అయితే ఈ సినిమాలతో ఎంతవరకు ప్రత్యర్థులను డ్యామేజ్ చేయగలుగుతాము లేదు అనే విషయాన్ని పక్కన పెడితే, మొత్తానికి అయితే రామ్ గోపాల్ వర్మ వ్యూహం ఏమిటి అనేది ఈ సినిమా ద్వారా తెలియబోతా ఉంది. భోగి క్యూ చంద్రశేఖర్.